సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ దగ్గర నా కారు యూటర్న్ చేసుకుంటుంటే హుస్నాబాద్కి ఒక బస్సు ఆ వెనకాల తగిలింది. ఇంకా డ్రైవర్ని ఏంటో ఇలా అంటే చూసుకోలేదు అని అంత నిర్లక్ష్యంగా చెప్తుండే. దయచేసి కొంచెం జాగ్రత్తగా వహించాలని చెప్పేసి దేవుడి దేవుళ్ళ ఎలాంటి ఇబ్బంది ఏం ఎవరికేం గాయాలు తగలలేదు. మా చిన్నపాప వెనక సీట్ల నుంచి ముందు సీట్లోకి పడ్డది అంతే తప్ప కానీ ఎవరికి బలమైన గాయాలు తగలలేదు. వెనకాల డోర్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. సరే రెండు పోతే పోయింది అదే విషయం కానీ డ్రైవర్లు నిజంగా మీరు నడుతుర్రు ఓకే, కానీ దయచేసి కొంచెం జాగ్రత్తగా నడిపి ప్రజల ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ దగ్గర నా కారు యూటర్న్ చేసుకుంటుంటే హుస్నాబాద్కి ఒక బస్సు ఆ వెనకాల తగిలింది. ఇంకా డ్రైవర్ని ఏంటో ఇలా అంటే చూసుకోలేదు అని అంత నిర్లక్ష్యంగా చెప్తుండు. దయచేసి కొంచెం జాగ్రత్తగా వహించాలని చెప్పేసి దేవుడి దేవుళ్ళ ఎలాంటి ఇబ్బంది ఏం ఎవరికేం గాయాలు తగలలేదు. మా చిన్నపాప వెనక సీట్ల నుంచి ముందు సీట్లోకి పడ్డది అంతే తప్ప కానీ ఎవరికి బలమైన గాయాలు తగలలేదు. వెనకాల డోర్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. సరే రెండు పోతే పోయింది అదే విషయం కానీ డ్రైవర్లు నిజంగా మీరు నడుతుర్రు ఓకే, కానీ దయచేసి కొంచెం జాగ్రత్తగా నడిపి ప్రజల ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.